వైఎస్ఆర్ గొప్ప నాయకుడు అంటూ ఏడుపులపాయలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరోసారి వైఎస్ఆర్ ను గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. వైఎస్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు అన్నారు షర్మిల. ప్రధాని మోడీని ప్రపంచమే బాస్ గా గుర్తించింది అని అన్నారు బండి సంజయ్. ఏ ముఖం పెట్టుకుని వరంగల్ వస్తారంటూ కొంతమంది అన్నారు. వేల మంది ఉపాధి కల్పించే ముఖం పెట్టుకుని వచ్చారన్నారు బండి సంజయ్. మోడీ వస్తే కేసీఆర్ కి కోవిడ్ వస్తుందంటూ కౌంటర్ వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. శనివారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. 2022 ఖరీఫ్ లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారాన్ని విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. బీమా పరిహారం 1117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వరంగల్ సభకొచ్చిన మోడీ తెలంగాణలో అభివృద్ధి జరగలేదని విమర్శలు చేయడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే వివిధ శాఖలకు అవార్డులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. బీజేపీకి ఈడీ సీబీఐ ఉంటే తమకు అండగా తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు హరీష్ రావు. తను చంపేందుకు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని, తను ఎప్పుడైనా చంపేయొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా. బండరాయితో దాడి చేశారన్నారు. ఒకవేళ కారు డోరు తీసి ఉంటే తనతో పాటు మరికొందరు చనిపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు దేవినేని ఉమా. ఈ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం మొదలైంది. నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. వైఎస్ఆర్ గుర్తుండిపోయే నేత అని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. దీనిపై షర్మిల స్పందించారు. వైఎస్ఆర్ పట్ల ప్రేమాభిమానాలతో స్పందించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యాత్ర 2 మూవీ మోషన్ పోస్టర్ ను మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. ఓ పెద్ద చెయ్యి చుట్టూ జనం అరచేతి పైకి జగన్ వెళ్తున్నట్టుగా యానిమేషన్ వీడియోను రూపొందించారు. జగన్ పాత్రలో బాలీవుడ్ హీరో జీవా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ చేపట్టే రెండో విడత వరహి యాత్ర షెడ్యూల్ వచ్చేసింది. రెండో విడత యాత్రను ఆదివారం నుంచి ప్రారంభించనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. మొదట ఏలూరులో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని, గల్లీలో నాటకాలాడుతున్నారంటూ ఆరోపించారు. వీరి రహస్య సమావేశాల గురించి అందరికీ తెలుసన్నారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణలో బీజేపీ నంబర్ 1 స్థానంలోనే ఉందంటూ స్పష్టం చేశారు. వరంగల్ లో ప్రధాని ప్రసంగంపై మంత్రి జగదీష్ రెడ్డిని పొలిచడిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని హోదాలో ఉన్న మోడీ స్థాయిని తగ్గించుకుని అబద్దాలు చెప్తున్నారన్నారు. అవినీతిలో బీజేపీ కాంగ్రెస్ మించిందన్నారు. కేసీఆర్ కుటుంబంపై మోడీ అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. కొద్ది మంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన గరుడు మోడీ అంటూ ఫైర్ అయ్యారు. వరంగల్ ప్రజలు అబద్దాలు నమ్మరన్నారు. కేంద్రం సహా బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందంజలో ఉందన్నారు.